వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరింది. శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ గారి ప్రసంగం అయింది. అయితే గవర్నర్ గారి ప్రసంగం మీద చేపట్టినటువంటి చర్చ రసాభాసకి దారితీస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ నేతగా నాయకుడిగా చాలా చక్కగా ప్రతిపక్షాలు ఏం చేయొచ్చో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే, అంటే నాకు ఇక్కడ అర్థం కానటువంటి విషయం, ఇంకా 10 రోజులైంది ప్రభుత్వం కొలువు తీరి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వారి మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, తెలంగాణ పౌర సమాజానికి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ ని ప్రవేశపెట్టారు. గవర్నర్ గారు దాన్ని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ఏ ప్రభుత్వం తీసుకోండి, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగం అనేది స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఎవరైనా సరే అది గవర్నర్ గారు ఏదో కూర్చొని స్టడీ చేసి రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు పాలన ఎలా జరిగింది, ఈ సభలో సమావేశాలు ఎలా జరిగాయి, ఇవి ఎలా జరిగాయి, నోట్స్ ప్రిపేర్ చేసుకొని సొంతంగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ఆ సాంప్రదాయం లేదు. ప్రభుత్వమే మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేటువంటి దాని మీద పూర్తిగా ఒక అనాలిసిస్ ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్ ని ఇచ్చి ప్రారంభంలో ఆఖరిలో గవర్నర్ అనేటువంటి నేను ఈ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్తారంతే. అంతకుమించి వాళ్ళంత సొంతంగా నిర్ణయాలు తీసుకునేది ఎక్కడ ఇందులో కనిపించట్లేదు. సో గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత చర్చ జరుగుతుంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటి? 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ మిగతా వాళ్ళు గానీ చేయాల్సినటువంటి పని ఏంటి? ప్రభుత్వం 10 రోజులైంది వచ్చి సమీక్షా సమావేశాలన్నీ జరుగుతున్నాయి. మొత్తం మంత్రులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి అధికారులను కూర్చోబెట్టి ఏం జరిగింది ఇప్పటి వరకు, దాని మీద ప్రోగ్రెస్ ఏంటి, ముందుకు మనం ఎలా వెళ్ళొచ్చు, దేంట్లో ప్లస్ ఉంది, దేంట్లో మైనస్ ఉంది, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ దైనందిన కార్యకలాపాలు కొనసాగిస్తుంటే దానికి ప్రతిపక్షంగా సూచనలు సలహాలు ఇవ్వడం మానేసి, మీరు 64 మందే ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము ఏదైనా చెయ్యగలం అంటే ఏంటి? నాకు అర్థం కాదు. 64 39 ఉంటే 39 మంది ప్రతిపక్షంలో ఉన్నారు, 64 మంది అధికార పక్షంలో ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే తెలియట్లేదా? పక్క రాష్ట్రాన్ని చూసైనా కూడా కాస్త కనువిప్పు తెచ్చుకోవాలి అన్నటువంటి స్పృహ గౌరవ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారికి లేదా? బీఆర్ఎస్ సభ్యులకు లేదా? పక్కన స్టేట్ ఎగ్జాంపుల్ ఉంది ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రం తోటి తెలుగు రాష్ట్రం, 151 మంది ఉన్నారు అక్కడ ప్రతిపక్షంలో, 23 ఉంటే అందులోంచి 4 లాక్కెళ్లారు, పట్టుమని 19 మంది ఉన్నారు. ఆడిచ్చట్లా 151 మందిని నోరేసుకుని పడిపోవడాలు, సినిమా డైలాగులు చెప్పడాలు, ఇవి అక్కడ జరిగేది. ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇస్తుంటే కనీసం తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు అక్కడ 151 మంది ఉండి. ఇక్కడ 64 మందే ఉన్నా సరే, అయ్యా మేము 64 మంది ఉన్నా గానీ మాకు ప్రతిపక్ష సలహాలు సూచనలు కావాలి, అందరూ కలిసి మనం పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజలకి మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మేము పరిపాలనా పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల మీద మీరు కూర్చొని చర్చించి ఇందులో ఇది మైనస్ ఉందండి, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది అనేటువంటి సంగతి చెప్పాల్సినటువంటి ప్రతిపక్షం, మేము 39 మంది ఉన్నాం, మేము ఏదైనా చేస్తామని ఈ ప్రగల్భాలు అహంకారపూరిత మాటలు ఇవన్నీ దేనికి? అండ్ ఇంకొక పెద్ద జోక్ నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 నుంచి అధికారంలో ఉంది. అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం 2014లో విభజింపబడింది, ఎన్నికలు జరిగాయి, ఇక్కడ వాళ్ళు గెలిచారు, వాళ్లే ప్రభుత్వాన్ని 2 సార్లు ఏర్పాటు చేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం వీటి మీద మాట్లాడాలా, చర్చ దాని మీద జరగాల, లేదు రాష్ట్ర విభజన కంటే ముందున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటే ఇదే, ఎవడకు కావాలి, ఏం పీక్కోవడానికి కావాలి, 2014 ముందు ఏం జరిగింది అనేదానికి, మరి ఈ 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక భారతీయ రాష్ట్ర సమితిగా మారినటువంటి వీళ్ళు ఏం పెరికారు, ఏం చేశారని ఇప్పుడు వాడగొట్టారుగా ప్రజలే. అంటే మీరేదో తప్పు చేశారు, మిమ్మల్ని కాదు ఇప్పుడు వాళ్ళని కూడా చూడాలనుకున్నారు, ఒక మార్పు కోరుకున్నారు కదా, దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. కానీ రోసయ్య గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు తీసుకొచ్చి మరి మిగతా నేతలు మిగతా వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడరు? ఏమన్నా అంటే ఉక్రోషం, అరే ఇన్నాళ్ళు మనం ఉన్నాము అధికారంలో, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మన బాధ్యత ఇంకా పెరిగింది, ప్రజలకి మనం ఇంకా ఏదో చెయ్యాలి, అవసరమైతే ప్రభుత్వం మీద పోట్లాడాలి, కొట్లాడాలి, ధర్నాలు రాస్తారోకలు కూడా చెయ్యాలి, తప్పుడు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే, ఇటువంటి కార్యాచరణలు తీసుకోకుండా శాసనసభలోకి వెళ్ళి రోజు ప్రజల డబ్బుతోటి నడపబడుతున్నటువంటి శాసనసభలో 2014కి ముందు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది, అందులో నేతలు ఇలా ఉన్నారు ఇది, మరి మనం కూడా అదే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించి వచ్చిన వాళ్ళం కదా, అప్పుడు మాత్రం పార్టీ బాగాలేదా, అప్పుడు ఉత్తమమైనటువంటి పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కాబట్టి వాళ్ళు అన్ని చేసినవి తప్పులే, ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగే చేస్తారు అని చెప్పి ఒక కంపారిజన్, అంటే పబ్లిక్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడే స్కూల్లో జాయిన్ అయినటువంటి ఒక విద్యార్థికి ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడే పెట్టేస్తున్నాను, రాసి పాస్ అయిపోవాలి, స్టేట్ డిస్టింక్షన్ వచ్చేసేయాలి అన్నట్టుగా ఉంది ప్రతిపక్షం తీరు. అసలు నిధులు ఏమున్నాయి, ఇన్కమ్ ఎంత వస్తుంది, ప్రతిదానికి ఒక
సమీక్ష అనేది చేసుకుంటూ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎస్ ఇది పబ్లిక్ ముందు మనం చెప్పాలి, ఎందుకంటే హామీలు ఇచ్చాం కాబట్టి వాటిని అమలు చేసే బాధ్యత మన మీద ఉందని ప్రభుత్వం ఒక పక్కన పనిచేస్తుంటే, ఇంకో పక్కన మంత్రి పేషీల్లో వాటిలో ఉన్నటువంటి ఫైళ్లు మాయమైపోతున్నాయంట. నిన్న చీఫ్ సెక్రటరీ గారు చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఫైల్కి సంబంధించిన అంశాలు ఏ ఒక్కటి మిస్ అయినా సరే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని. అంటే తప్పులు జరిగాయి అని చెప్పి వాస్తవం అనేది కనిపిస్తోందిగా. మీ తప్పులు లేకపోతే ఎందుకు ఫైళ్లు మాయం కావడం కానీ, లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగి ఫైళ్లు తగలబడ్డం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాటి గురించి మాట్లాడితే ఉక్రోషం. శాసనసభని ప్రజలు చూస్తున్నారు అన్నటువంటి కనీస సోయ లేకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రధాన నిర్ణయాలన్నిటికీ కూడా సమీక్ష చేయాలి, సమగ్రమైన చర్చ జరపాలి, జరిపి ప్రజలకి మంచి జరిగేలా ఈ ప్రభుత్వం చేత పని చేయించాలి అనేటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద పెడితే, మేము 39 మంది ఉన్నాం, ఏందైతే 39 మంది ఏం చేస్తారు? ఇద్దరు జంపు, భద్రాచలం మేడ్చల్ రెండు జంప్ అయిపోయాయి, రేపు మాపు మిగతా వాళ్ళు కూడా వెళ్ళి మద్దతు ఇస్తాల్సింది, వాళ్ళకి కావాల్సిందే. కేటీఆర్ హరీష్ రావు ఉండి ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు? ఇంకా మాట్లాడితే హరీష్ రావు సైలెంట్ గా ఉండిపోతారని నా అభిప్రాయం, ఎందుకంటే చాలా విషయాల్లో చర్చ ఎలా జరగాలి ఏంటి అనేది తెలుసు కాబట్టి, ఎక్కడ ఏం మాట్లాడాలనేది తెలుసు కాబట్టి, ఏదో ఆవేశంగా కాంగ్రెస్ పార్టీని తిట్టేద్దాం, మనమే ఇక్కడ అభివృద్ధి చేసింది, వీళ్ళు ఏం చెయ్యలేదు, ఇంకా 10 రోజులు అవ్వలేదయ్యా స్వామి, 10 రోజులకి ఇంత కంగారు పడుతుంటే ముందు ముందు ఇంకెంత కంగారు పడతారో బీఆర్ఎస్ నేతలు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. విదేశాల్లో చదువుకొని అక్కడ ఉద్యోగం చేసి వచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి ప్రజలకు ఏదో చేయాలని వచ్చిన తలంపుతో ఉన్న కేటీఆర్ గారు కనీసం ఆలోచన కూడా లేకుండా ఇప్పటి నుంచి బంబాడింగ్ మొదలుపెట్టి ఇప్పుడే వచ్చారు కదా వెంటనే చేసేయండి, మీరు ఏమైనా వదిలిపెట్టి వెళ్తే అది చేయడానికి ఏమైనా ఉంటుంది, మీరు ఏం వదిలేరో కూడా లెక్కలు వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియలేదు, మొత్తం అధికారులందరూ కూడా వాళ్ళకి సహకరించట్లేదు, చాలా మంది అప్పటికి ముందుకు తీసుకెళ్తున్నారు ఏదోలాగా, ఒక 10 రోజులు పడుతుంది పూర్తిగా సమగ్రంగా అసలు ప్రభుత్వంలో ఏముంది అని తెలియడానికన్నా ఆ కనీస ఆలోచన కేటీఆర్కి రాకపోవడం అనేది ఆయన విజ్ఞత ఏంటి, ఆయన చదువు సంస్కారం ఏంటి అనేది తెలియజేస్తోంది. ఐ డోంట్ హెసిటేట్ టు సే దిస్, ఈవెన్ దో ఐ లైక్ హిమ్, మొత్తం మంత్రివర్గంలో ఆయన చేసినటువంటి పనితీరుకి నేను చాలా అభిమానిని ఒకప్పుడు, కానీ అహంకారం తలకెక్కి అప్పటి నుంచి అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే ప్రజలు ఎన్నుకోకపోవడం, ఇంకోటో కాదు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలే, ఆయన అహంకారమే, ఐటీ ఎంప్లాయీల మీద కావచ్చు లేదంటే ఒక పార్టీకి సంబంధించిన అభిమానుల మీద కావచ్చు, అధికారం చేతిలో ఉంది కదా అని ఏం చేశారు అది ఇప్పటికీ తెలుసుకోకుండా శాసనసభలో కూడా మేము అదే తీరును ఉంటాము అదే మాటలు మాట్లాడతామంటే ప్రజలు ఇంకెప్పటికీ క్షమించరు, ఆ ప్రతిపక్షం నుంచి కూడా బయటికి తీసుకెళ్లి కూర్చోబెడతారు. సో జరిగేటువంటి శాసనసభ సమావేశాలని ప్రజలకి కావలసినట్టుగా, ప్రజల నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఏం చేయాలని ప్రభుత్వం అనుకుంటోందో ఒక ప్రిన్సిపల్ తోటి, ఏం చెయ్యాలనే ఒక ప్రిన్సిపల్ తోటి కూర్చొని సమీక్ష చేసి, రేవంత్ గారు మీరు తప్పు చేస్తున్నారు, ఇక్కడ ఈ నిర్ణయం తప్పు, దీంట్లో ఈ అమెండ్మెంట్స్ చేయండి, ఈ నిర్ణయంలో ఇవి చేయండి, లేదు ఇది చాలా బాగుంది దీనికి ఎక్స్టెన్సివ్గా ఇదిగో దీన్ని యాడ్ ఆన్ ఇది చేయండి, ఇవి చెప్పండి, ప్రతిదానికి రాజకీయాలే అని చెప్పి ముందే మొదలు పెడితే చివరాఖరికి మిగిలేదు ఏది ఉండదు అనేది ఒక ప్రజల పక్షం నుంచి వచ్చిన సామాన్యుడిగా చెప్తున్నటువంటి విషయం. అర్థం చేసుకుంటే రాజకీయాల్లో ఉంటారు, లేదంటే కాలంలో కలిసిపోతారు. సో ఇది శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు మీద ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి.